శంకరంపేటలో టీడీపీ మండల అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాధరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ఓటమి మహాకూటమి లక్ష్యమన్నారు. అభ్యర్థిగా ఎవరు ఎంపికైనా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభివృద్ధి పనులు అసంపూర్తిగా పూర్తయ్యాయని, 4.5 ఏళ్లలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. సంవత్సరాల కాలం మరి ఆ రోజు ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ చేస్తామన్నాడు. ఆయన ఏమేమి వాగ్దానాలు ఇచ్చిండో ఆయన మేనిఫెస్టోను నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలకు మేనిఫెస్టో తెలుసు. ఆ మేనిఫెస్టోలో ఏమేమి చెప్పిండ్రో అవి ఒక 20% కూడా 80% అసలు కార్యక్రమాలు చేయలేదు. ప్రత్యేకంగా కార్యక్రమాల పేరు చెప్పను. ఏ అభ్యర్థికి మా కూటమిలో ఏ అభ్యర్థికి టికెట్ వచ్చినా వాళ్ళ విజయానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కృషి చేసి గెలిపి టీఆర్ఎస్ని ఓడించడమే ప్రథమ కర్తవ్యం. అదేవిధంగా కూటమిని గెలిపించడం కూడా మా ప్రథమ కర్తవ్యంగా భావిస్తుంది. పద్మగారు తిరుగుతుంది కానీ ప్రజలు ఆమెకు స్వాగతం అయితే పలుకుతలేరు. ఎందుకంటే ప్రతి గ్రామానికి కూడా రోడ్లు అన్నీ చెడిపోయి ఉన్నాయి. వాళ్ళు చేసిన పనులేవి లేవు. ప్రజలందరికీ తెలుసు ప్రజలు ఏం చేయాలో తెలుసు. ఈ కావున అందరం మహాకూటమి ఏర్పడిన అభ్యర్థి ఎవరైనా వారికి ఓటేసి మెజారిటీతో గెలిపిస్తారని మా తెలుగుదేశం పార్టీ